టీ ట్వంటీలో టీమిండియా మళ్ళీ జోష్ చూపించనుందా పదిహేను మందితో టీం ఏర్పాటు చేసిన బీసీసీఐ ఓ ఆసక్తికర నిర్ణయాన్ని తీసుకుంది మరి అదేంటో చూద్దామా ఈసారి టీ ట్వంటీ వరల్డ్ కప్ అంచనాలకు మించనుందా బీసీసీఐ సైతం అందుకు తగ్గట్లు మార్పులు చేర్పులు చేపట్టిందా ఏమిటా మార్పులు ఇవి ఏ మేరకు కలిసి వస్తాయో చూద్దామా లెట్స్ వాచ్ టీ ట్వంటీ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ లో పాల్గొనే పదిహేను మంది సభ్యుల భారత జట్టును సీనియర్ సెలక్షన్ కమిటీ ప్రకటించింది కోహ్లీ నాయకత్వంలోని ఈ టీంలో స్పిన్నర్లకు ప్రాధాన్యత లభించింది యుఏఈలో ఐపీఎల్ ముగిసిన తర్వాత జరిగే ఈ టోర్నీలో పిచ్లు బాగా నెమ్మదించి స్పిన్ కు అనుకూలిస్తాయని భావించడం కూడా అందుకు కారణం మరో ముగ్గురు రిజర్వ్ ఆటగాళ్లను కూడా టీంలోకి ఎంపిక చేశారు అశ్విన్ ఎంపిక మినహా దాదాపు అందరూ కొన్నాళ్లుగా టీమిండియా తరఫున ఐపీఎల్లో నిలకడగా రాణిస్తున్న వారే ఉన్నారు ఈ ప్రపంచ కప్ కోసం ఇప్పటికీ అనేక జట్లు పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించాయి అయితే బీసీసీఐ మాత్రం పద్దెనిమిది లేదా ఇరవై సభ్యుల బృందాన్ని ప్రకటించొచ్చని తెలుస్తోంది కోవిడ్ నైన్టీన్ మహమ్మారి కారణంగా ఇరవై మూడు మందికి బదులుగా ముప్పై మందిని జట్టులో ఉంచటానికి ఐసీసీ ఆమోదం తెలిపింది ఇందులో సహాయ బృంద సభ్యులు కూడా ఉన్నారు ఏ జట్టైనా ముప్పై కంటే ఎక్కువ మంది సభ్యులను కలిగి ఉండొచ్చు కానీ దాని ఖర్చులను ఆ దేశ క్రికెట్ బోర్డు ఉంటుంది భారతదేశ పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టులో కనీసం పదమూడు నుంచి పదిహేను మంది సభ్యుల ఎంపిక దాదాపుగా ఖాయమైంది కొన్ని స్థానాలకు మాత్రం సెలెక్టర్లు తీవ్రంగా చర్చించాల్సి వస్తోంది జట్టులోని స్పిన్నర్లుగా యుజ్వేంద్ర చాహుల్ రవీంద్ర జడేజా స్థానం దాదాపుగా ఖాయమైంది అదనపు స్పిన్నర్ కోసం లో అద్భుతమైన ప్రదర్శన చేసిన చక్రవర్తి అలాగే శ్రీలంక పర్యటనలో ఆకట్టుకున్న రాహుల్ చాహర్ మధ్య పోటీ తీవ్రంగా ఉంది రిషబ్ పంత్ కేఎల్ రాహుల్ ఇద్దరు వికెట్ కీపర్ పాత్రను పోషించగల సమర్థులు అయితే శ్రీలంకలో ఆకట్టుకున్న ఇషాన్ కిషన్ సంజు సామ్సన్ కంటే వీరికే అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు అయితే శాంసంగ్ తన ప్రతిభకు అనుగుణంగా ప్రదర్శన ఇవ్వడంలో ఫలమయ్యాడు సూర్యకుమార్ యాదవ్ జట్టులో చోటు సంపాదించే అవకాశం ఉంది శ్రేయస్ అయ్యర్ కూడా తిరిగి వచ్చే అవకాశం కనిపిస్తోంది రోహిత్ శర్మ రాహుల్ తర్వాత అదనపు ఓపెనర్ స్లాట్ కోసం శిఖర్ ధావన్ లేదా పృథ్వీ షా మధ్య పోటీ ఉంటుంది ధావన్ షా ఐపీఎల్ తో పాటు శ్రీలంక పర్యటనలో బాగా రాణించారు జస్ప్రీత్ బుమ్రా భువనేశ్వర్ కుమార్ మహ్మద్ షమీ పూర్తిగా ఫిట్ గా ఉంటే ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో ఎంపిక కావడం దాదాపు ఖాయం దీపక్ చాహర్ మహ్మద్ సిరాజ్ కూడా ఇందులో బలమైన పోటీదారులుగా ఉన్నారు అయితే సుందర్ గాయం కారణంగా ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు కాబట్టి అతన్ని ఎంపిక చేయకపోవచ్చు ఇక లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్లలో చేతన్ సకారియా టీ నటరాజన్ కూడా జట్టులో చోటు కోసం పోటీ పడుతున్నారు నటరాజన్ చాలా కాలంగా ఆటకు దూరంగా ఉన్నప్పటికీ సకారియా నెట్ బౌలర్ గా జట్టుతో పాటు వచ్చే అవకాశాలున్నాయి రవిచంద్రన్ అశ్విన్ రెండు పేల పదిహేడు జులైలో భారత్ తరపున వెస్టిండీస్ తో తన చివరి టీ ట్వంటీ మ్యాచ్ అదే సిరీస్ లో చివరి వన్డే ఆడాడు నాలుగేళ్లుగా అతను పూర్తిగా టెస్టులకు పరిమితమవడంతో ఐపీఎల్ లో అశ్విన్ నిలకడమైన ప్రదర్శన సెలెక్టర్లు టీ ట్వంటీల విషయంలో పునరాలోచించేలా చేసింది ఏడు పాయింట్ ఎకనామీతో పదమూడు వికెట్లు తీసి ఢిల్లీ తొలిసారి ఫైనల్ కు చేరడంలో అశ్విన్ కూడా కీలక పాత్ర పోషించాడు అయితే గాయంతో బాధపడుతున్న అతను కోలుకోకపోవడంతో అశ్విన్ కు అవకాశం లెగ్ స్పిన్నర్ గా యుజ్వేంద్ర చహల్ ఖాయమని అనిపించిన సెలెక్టర్లు రాహుల్ చహర్ కే ఓటు వేశారు ఓవరాల్ గా ఇద్దరు ప్రదర్శన బాగానే ఉన్న నుంచి చూస్తే బౌలింగ్ లో పదును తగ్గింది మ్యాచ్ మ్యాచ్ కు మెరుగవుతున్న రాహుల్ చహర్ వరల్డ్ కప్ అవకాశం ఐపీఎల్ ప్రదర్శన మిస్టరీ ఆఫ్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి ఛాన్స్ ఇప్పించింది జడేజా జట్టులో ఉండగా అక్షర్ పటేల్ ఎంపిక మాత్రం అనూహ్యమని నిపుణులు చెబుతున్నారు అయితే ముగ్గురు ప్రధాన పేసర్లు మాత్రమే జట్టులో ఉండగా అక్షరస్థానంలో సార్థులకు అవకాశం ఇచ్చి ఉంటే జట్టు మరింత సమతుల్యంగా కనిపించేది ఇటీవల శ్రీలంకలో భారత జట్టు కెప్టెన్ గా వ్యవహరించిన వరల్డ్ కప్ లోకి మాత్రం ధావన్ ఎంపిక కాలేకపోయాడు చెప్పుకోదగ్గ ప్రదర్శనే చేస్తున్న ఓపెనింగ్ లో అవకాశం లేకపోవడంతో పక్కన పెట్టక తప్పలేదు ప్రస్తుతానికి జట్టును ప్రకటించిన ఐసీసీ నిబంధనల ప్రకారం అక్టోబర్ పది వరకు టీంలో మార్పులు జరుపులు చేయొచ్చు ఐపీఎల్ ముగిశాక అక్కడి ప్రదర్శనను బట్టి లేదా గాయాల వంటి కారణాలతో చివరి నిమిషంలో మార్పులకు ఐపీఎల్ మినహా రెండేళ్లుగా టీమిండియాతో ఎలాంటి సంబంధం లేకుండా ఉంటున్న ఎంఎస్ ధోని బోర్డు కార్యదర్శి జైషా విజ్ఞప్తి మేరకు మెగా టోర్నీ కోసం మెంటారుగా ఉండేందుకు అంగీకరించాడు కెప్టెన్ కోచ్లతో సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని జైషా వెల్లడించారు ఇదిలా ఉంటే భారత టీ ట్వంటీ ప్రపంచ కప్ జట్లు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ కేఎల్ రాహుల్ సూర్యకుమార్ యాదవ్ రిషబ్ పంత్ ఇషాన్ కిషన్ హార్దిక్ పాండ్య రవీంద్ర జడేజా రాహుల్ చాహర్ రవిచంద్రన్ అశ్విన్ అక్షర్ పటేల్ వరుణ్ చక్రవర్తి బుమ్రా భువనేశ్వర్ కుమార్ మహ్మద్ షమీ ఉన్నారు స్టాండ్ బై ప్లేయర్స్ గా శ్రేయస్ అయ్యర్ శార్దుల్ ఠాకూర్ దీపక్ చహార్ ఎంపికయ్యారు ప్రతిష్టాత్మక టీ ట్వంటీ వరల్డ్ కప్ లో భారత జట్టుకి మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని దిశానిర్దేశం చేయబోతున్నారన్న వార్తలు సర్వత్రా ఆసక్తికరంగా మారాయి క్రికెట్ ప్రపంచంలోనే తిరుగులని కెప్టెన్ గా అరుదైన ఘనతలు సాధించిన ధోని ప్రస్తుత కెప్టెన్ కోహ్లీ వైస్ కెప్టెన్ రోహిత్ శర్మకి టీ ట్వంటీ వరల్డ్ కప్ లో గా సలహాలు సూచనలు ఇవ్వనున్నారు యుఏఈ ఒమన్ వేదికగా అక్టోబర్ పదిహేడు నుంచి నవంబర్ పద్నాలుగు వరకు టీ ట్వంటీ వరల్డ్ కప్ జరగనుండగా ఈ మెగా టోర్నీ కోసం పదిహేను మందితో కూడిన భారత జట్టుని బీసీసీఐ ప్రకటించింది అయితే మందితో కూడిన ఈ వరల్డ్ కప్ టీమ్ కి మెంటర్ గా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బీసీసీఐ నియమించడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది రెండు పేల ఇరవై ఆగస్టున ఇంటర్నేషనల్ క్రికెట్ రిటైర్మెంట్ ప్రకటించిన మహేంద్ర సింగ్ ధోని కేవలం లో మాత్రమే మ్యాచ్లు అయితే రెండు పేల ఏడు టీవల పదకొండు వన్డే ప్రపంచ కప్ రెండు పేల పదమూడు ఛాంపియన్స్ ట్రోఫీలో కెప్టెన్ గా భారత్ జట్టుని విజేతగా నిలిపిన ధోని అనుభవాన్ని ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ కి వినియోగించుకోవాలని బీసీసీఐ ఆశించింది ఈ మేరకు ధోని బీసీసీ సెక్రటరీ జైషా రిక్వెస్ట్ చేయగా ధోని కూడా అందుకు ఒప్పుకున్నట్లు సమాచారం ధోని ఓ టీం కి మెంటార్ గా ఉండబోతూ ఉండటం ఇదే తొలిసారి టీ ట్వంటీ వరల్డ్ కప్ లో టీమిండియా జోస్ చూపించనుందన్న టాక్ ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా ఉంది టీం ఎంపికల్లో తర్జన భర్జల మేర పదిహేను మందితో కూడిన టీం ను బీసీసీఐ నియమించింది అయితే ఈసారి మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని మెంటార్ గా సేవలందించడం చర్చనీయాంశంగా మారింది